అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో సీనియర్ సిటిజన్స్ గురించి చేయబోతున్నానండి. ఎందుకంటే కొన్ని మెసేజెస్ నాకు వస్తున్నాయి. మా బంధువులు కూడా ఒకరు ఒక మెసేజ్ పెట్టారు, వాయిస్ మెసేజ్. కొంచెం స్ట్రాంగ్గా పెట్టారు, అంటే బాధగా పెట్టారు. అందుకని అది దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో చేస్తున్నాను. జనరల్గా మనకి సీనియర్ సిటిజన్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక రెండు రకాలుగా కనిపిస్తారు. ఒకళ్ళు ఏంటంటే కొత్త ఎనర్జీతో ఎప్పటికప్పుడు లైవ్లీగా ఉండాలి, ఏదో ఒకటి చేయాలి, సొసైటీకి ఉపయోగపడే పనులు చేయాలి, మన టైం వేస్ట్ చేసుకోకూడదు అనే దీంట్లో ఒకళ్ళు ఉంటారు ఎనర్జెటిక్గా. వాళ్ళకు కూడా ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్. బట్ ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కంటే కూడా వాళ్ళు వాళ్ళ ఎయిమ్స్, వాళ్ళు ఏదైతే సాధించాలనుకున్నారో, ఏదైతే చేయాలనుకున్నారో, వాళ్ళు చేసే పని మీదనే ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. అది ఒకటి మనం అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకి హెల్త్ బాగుండదు యాక్చువల్లీ ఒక ఏజ్ రాగానే. ఆ బాగలేని దాన్ని మనం ఇంకా ఎక్కువ చేసుకుంటూ, నాకు బాగలేదని మనం అనుకుంటూ దాన్ని ఇంకా ఎక్కువ చేసుకుని, ఎప్పుడు ఎవరితో మాట్లాడినా కూడా ఓన్లీ హెల్త్ టాపిక్సే మాట్లాడడము, మందుల లిస్టులు, డాక్టర్స్ లిస్టు అదే పనిగా పెట్టుకుంటున్నారు కొంతమంది. దానివల్ల ఏమవుతుందంటే లేనిపోనివి ఇంకా ఎక్కువ అవుతాయండి. నేను అబ్జర్వ్ చేసేటప్పుడు చెప్తున్నాను, తప్పగా అనుకోవద్దు. ఎందుకంటే ఇంకా కొద్ది రోజులలో ఈ సెప్టెంబర్ మంత్లోనే నేను కూడా సీనియర్ సిటిజన్ కాబోతున్నాను, నేను కూడా మీతో జాయిన్ అవ్వబోతున్నాను. ఇంకా కొద్ది రోజుల టైం ఉంది. అయితే ఏంటంటే ఏజ్ అనేది ఒక నంబర్ మాత్రమే, అది మీకు తెలుసు. అయితే మామూలుగా ఎనర్జీ లెవెల్స్ బాగా ఉండి ఇంకా ఏదైనా సాధించాలి, ఏదైనా చేద్దాము సొసైటీకి అని ఉత్సాహం తగ్గకుండా ఉండే వాళ్ళు కూడా ఇలాంటి సెకండ్ టైప్ వాళ్ళ వల్ల డిస్కరేజ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి ఫోన్ చేసి మనం మాట్లాడాలనుకోండి, వాళ్ళు వెంటనే ఒంట్లో ఎలా ఉంది అనే మాటతోనే మొదలు పెడతారు. పరామర్శించడం మంచిదే, అందరినీ మనం ఎంక్వైరీ చేయడము, సపోర్ట్ ఇవ్వడం చాలా మంచిది. కానీ ఇక్కడ సపోర్ట్ కాదు. వాళ్ళు మాట్లాడినంతసేపు కూడా బెస్ట్ డాక్టర్స్ ఎవరు, ఇంకా ఏం మెడిసిన్స్, ఇంకా చెప్పాలంటే ఏం ఆహారం తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా చెప్తారు. ఇవి కావాలంటే మనం యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు. మన డాక్టర్స్ కూడా మనకు ఉంటారు కాబట్టి వాళ్ళు మనకు చెప్తారు. దానికోసము ఏ ఇద్దరు మనుషులు కలిసినా ఇదే టాపిక్ అయ్యేసరికి ఇక్కడ యువతల వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఏదో చెప్పబోతే కూడా ఆ టాపిక్స్ విని వీళ్ళు కూడా డిస్కరేజ్ చెప్పి చివరికి వీళ్ళు కూడా హెల్త్ టాపిక్సే మాట్లాడి ఫోన్ పెట్టేస్తారు. చివరికి జరుగుతుంది అది. ఏమిటండి ఉపయోగం దీనివల్ల? ఏమీ లేదు. హెల్త్ బాగాలేకపోతే షేర్ చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ అది ఒకటే టాపిక్, ఎప్పుడు మాట్లాడినా, ఏ టైంలో మాట్లాడినా, మనం ఏ పని కోసం మనం కాల్ చేసినా అదే వచ్చేసరికి మిగతా వాళ్ళు డిస్కరేజ్ అవుతారు కదా. కొద్దిగా ఆలోచించండి మీరు. మన హెల్త్ మనకు చాలా ఇంపార్టెంట్. మన హెల్తీగా ఉంటే సమాజానికి కూడా అది ఇంపార్టెంట్, అందరికీ మనం ఉపయోగపడతాం కాబట్టి. కానీ ఇక్కడ అది జరగట్లేదు కదా, అందుకని కొద్దిగా ఆలోచించండి. అయితే నాకు వచ్చిన వాయిస్ మెసేజ్లో ఆవిడ మాకు దూర బంధువు అవుతారు, నాకు అత్తయ్య వరుస అవుతారు. ఆవిడ చాలా బాధపడుతూ పెట్టింది. ఏంటంటే ఆమె నాకంటే ఒక 5-6 ఏళ్ళు పెద్ద. నేను వాట్సాప్లో స్టేటస్ అది పెడుతుంటాను, వీడియోస్ తీస్తుంటాను, మా ఇంట్లో పూజలు కానీ ఏ కార్యక్రమం అయినా ప్రతి చిన్నది నేను వీడియోలు తీస్తుంటాను, స్టేటస్లో పెట్టుకుంటాను. కొంచెం ఇంకా క్వాలిటీ బాగుండి, నిజంగా అవసరము అనుకున్నప్పుడు వాటిని అప్లోడ్ కూడా చేస్తాను సందర్భానుసారంగా. అది ఆవిడకి నచ్చింది. ఆవిడ కూడా తను చేయాలని పాపం ట్రై చేసింది. ఆవిడ పూజలు, పారాయణలు, నలుగురు ఇంటికి రావడము, లలితా సహస్రం ఇలాంటివన్నీ ఆవిడ చేస్తారు. చేసేసరికి మా బంధువుల్లోనే ఒకరు క్రిటిసైజ్ చేశారట. ఒకసారి కాదు, ప్రతిసారి కూడా. ఏంటి చిన్నతనం పోలేదా నీకు, వీడియోలు అందరికీ షేర్ చేసుకోవాలా, ఇంకా నీకు స్టేటస్లో పెట్టుకుంటావేంటి, ఇంకా చిన్నపిల్లవా, డీపీలు ఎందుకు మారుస్తున్నావు. ఆవిడ హస్బెండ్ బెడ్ రిడెన్, వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు. ఆవిడ ఇదొకటే వ్యాపకంగా పెట్టుకుని ఉత్సాహంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. అందులో తప్పేంటి? ఏదైనా పని చేసినప్పుడు నలుగురితో పంచుకుంటే బాగుంటుంది, అది అందరికీ సంతోషమిస్తుంది. అది చూసిన వాళ్ళందరూ దాన్ని చూసి వాళ్ళు కూడా సంతోషపడతారు. ఎందుకంటే మీరు ఆలోచించండి, ఒక మీ అమ్మాయి ఉంది చిన్న పాప, ఆ అమ్మాయి మనం కొత్త బట్టలు వేసి చక్కగా అలంకరించి బర్త్డే రోజు, పండుగ రోజు, ఎప్పుడు మనం ఫ్రీగా ఉన్నప్పుడు చక్కగా అలంకరించి 10 సార్లు చూసుకుంటాం. ఆ చూసుకున్న దాన్ని మళ్ళీ పిక్స్ తీస్తాం. ఆ పిక్స్ నలుగురు షేర్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటాం. అది తప్పు కాదు కదా. అలాగే ఏదో దేవుడి పూజలు చేస్తున్నారు, దేవుడిని రకరకాలుగా అలంకరించి అందమైన మందిరమే కావచ్చు, లేకపోతే పూజలు పారాయణలు అందరూ వచ్చి కూర్చున్న సీన్లే కావచ్చు, అవి ఫోటోలు తీసో వీడియోలు చేసో స్టేటస్లో పెట్టుకుని నలుగురితో పంచుకుంటున్నారు. అందులో తప్పేమిటి చెప్పండి? అందులో చిన్నతనం కురతనం నాకేం కనపడలేదు.
ఇదేంటంటే ఏదో ఒకటి పించేసి సరిపోతుంది అనుకున్న దీనిలాగా అనిపించింది ఆవిడ బాధ చూస్తే. ఆవిడ ఆల్మోస్ట్ ఏడుస్తున్న వాయిస్తో పెట్టారు మెసేజ్, ఇలా ఉంది శ్యామల, ఇలా చేస్తున్నాను నేను కూడా, అందరూ తప్పు నాకు కనపట్లేదు, షేర్ చేసుకోవడం తప్పేంటి అని అన్నారు ఆవిడ. 100% కరెక్ట్ అని చెప్పాను. మీరు మీలాగే ఉండండి, నువ్వు అలాగే ఉండు అత్తయ్య, నువ్వేమీ ఒకళ్ళు ఒకళ్ళకి నచ్చినట్టు మనం ఉండక్కర్లేదు. ఈ చిన్నతనం పోలేదు, కురతనం పోలేదు అంటే రెండు పాయింట్స్ చెప్పాలి ఇంపార్టెంట్ దీని గురించి. చిన్నతనము కురతనం అనేది మనం వేషభాషలో ఇమిటేట్ చేస్తే అసభ్యంగా ఉంటుంది. అలాంటిది వేషభాషలు సంస్కారంగా మన వయసుకు తగ్గట్టుగా ఉన్నప్పుడు, మనసు ఎనర్జీతో ఉన్నప్పుడు, మనం చేసే పనులు మన డిగ్నిటీకి తగ్గట్టుగా ఉన్నప్పుడు, అంటే పూజలో పునస్కారాలు క్లబ్లు పబ్బులు కాదు కదా, ఇలా ఉన్నప్పుడు ఇంకా చిన్నతనము అనే మాట ఎందుకు వస్తుంది? ఏ విషయంలో ఉత్సాహంగా ఉండడం తప్ప చిన్నపిల్లలు ఉత్సాహంగా ఉంటారు, సో మనం ఉత్సాహంగా ఉంటున్నాము. ఆ చిన్నపిల్లలాగానే మాట యూజ్ చేస్తే ఎంత బాధపడతారు? చిన్నతనం కాదది, అందరితో పంచుకోవడంలో ఒక సంతోషం ఉంటుంది. నలుగురు పంచుకుంటే నలుగురు చూస్తే బాగుంటుంది, అంతకుమించి వేరే ఇంటెన్షన్ లేదు కదా. నాకైతే ఇంతవరకు ఎవరైనా కామెంట్స్ పెట్టలేదు, మన ఛానల్ వాళ్ళు కానీ నా స్టేటస్ చూసేవాళ్ళు కానీ ఎవరు పెట్టలేదు. వాళ్ళ వాళ్ళ సంస్కారాలు. పైగా మీ ఇంట్లో పూజ బాగా జరిగిందండి శ్యామల గారు అని మెసేజ్ పెడతారు, వాళ్ళ ఇంట్లో పూజలు జరిగిన వీడియోస్ కూడా నాకు పెడతారు మన ఛానల్ వ్యూవర్స్. చాలా హ్యాపీగా ఉంటుంది, వెంటనే రెస్పాన్స్ ఇస్తాను నేను చూడంగానే, ఎందుకంటే నాకు షేర్ చేసుకోవడం ఇష్టం, మంచి మంచి విషయాలు ఇవన్నీను. సో చిన్నతనము కురతనము అనేది మన చేసే పనులు డిగ్నిఫైడ్గా ఉన్నంతకాలము ఆ వర్డ్ అప్లికేబుల్ కాదు. అందులో ఏంటంటే చిన్నపిల్లలాగా ఉన్నారు అని ఎప్పుడన్నాను మీరు? వాళ్ళలాగానే వీళ్ళు కూడా వేషభాషలు మార్చి ఈ వయసులో పాత కట్టుబొట్టు మార్చేసి మోడర్న్ డ్రెస్సులు వేసి టార్న్ జీన్స్ వేసి టీషర్ట్స్ వేసుకుని పిల్లలతో సమానంగా ఉంటే అప్పుడు మీరు అనొచ్చు వయసుకు తగ్గట్టుగా ఉండాలి, ఏంటి చిన్నతనం పోలేదా నీకు అని అప్పుడు అనొచ్చు. మీరు నలుగురితో పంచుకోవడానికి ఈ అభ్యంతరాలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఆవిడ ఇంకొక మాట కూడా చెప్పారు, పూజ దగ్గర అన్నీ డెకరేషన్ చేసి ఒకటి ఏదో పెట్టారు వీడియో. పెడితే ఆ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే, ఏంటి నైవేద్యాలు పెట్టావా, నైవేద్యాలు ముందు పెడతావా వెనక పెడతావా, ఏ నైవేద్యాలు పెట్టాలి ఇట్లా. ఆవిడ నైవేద్యాలు ఏమీ పెట్టలేదు వీడియోలో, పూజ మటుకే చూపించారు డెకరేషన్. అది దానికి వీళ్ళ కామెంట్స్ ఇలా ఉన్నాయట. అది ఎవరో కూడా ఆవిడ నాకు చెప్పారు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరో కూడా, మాకు కూడా బంధువులు అవుతారు కాబట్టి అన్నవాళ్ళ పైగా జెంట్స్. ఏంటమ్మా బాగా చేసావు అని అభినందించాల్సింది పోయి వాళ్ళ హస్బెండ్ కూడా అలా ఉన్నారు, అలాంటప్పుడు మనం అందరం ఆవిడకి సపోర్ట్ ఇవ్వాలి. ఏదో ఎనర్జెటిక్గా ఉన్నావు, ఇంకా చేసుకోమ్మా, చాలా బాగుంది, ఒక్క మాట అంటే పొంగిపోరండి. అది పొగడత కాదు, ఎంకరేజ్మెంట్. పొగడత వేరు, లేని విషయాన్ని మనం ఎలివేట్ చేసి చాలా గొప్పగా చూపించడం అనేది పొగడత, అది నిజాయితీతో ఉండదు పొగడత. ఎంకరేజ్మెంట్ మనసు నుంచి వస్తుంది మనకి, ఎందుకంటే ఇప్పుడు మనం అందరికీ కూడా సపోర్ట్ ఇవ్వాలి, ఎందుకంటే ఇద్దరిద్దరు పేరెంట్సే మిగిలిపోతున్నారు ఇండియాలో చాలా మటుకు. అలాంటి వాళ్ళకి ఎవరంటి సపోర్టు? పిల్లలు దగ్గర లేరు, పార్ట్నర్స్ వాళ్ళకి ఒంట్లో బాగుండట్లేదు, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఉంది, అలాంటప్పుడు వీళ్ళు ఏం చూసుకుని బ్రతుకుతారు? ఏదో ఒక రకంగా ఉత్సాహంగా ఉండాలని చూస్తుంటే మనం ఎందుకు ఇలా డిస్కరేజ్ చేయడం? అది నేనేది. పైగా ప్రసాదాల గురించి చాలా మాట్లాడారట. ప్రసాదాలు అంత ఇంపార్టెంట్ అని నేను కూడా అనుకోవట్లేదు, ఎందుకంటే ఎవరికి తోచింది వాళ్ళు చేస్తారు. ప్రసాదాలకు ఒక పెద్ద రూల్స్, అది మనం పెట్టుకున్నవి. వాళ్ళు అంతసేపు ప్రసాదాల గురించి ఎందుకు మాట్లాడారో నాకు అర్థం కాలేదు. నేను అదే అన్నాను, నాకు అర్థం కావట్లేదు మరి ప్రసాదాలు అంత ఇంపార్టెంట్ అని నేను అనుకోవట్లేదు. నువ్వు ఆఖరికి దేవుడి ముందు వచ్చిన ఒక పండగ ఒక ఫెస్టివల్ రోజున కూడా ఎప్పుడు ఫుడ్ గురించి ఆలోచిస్తున్నావు అంటే అది ఎప్పుడు కూడా హెల్త్కి మంచిది కాదు. ఫుడ్ మీద అంత ధ్యాస ఉండడం మంచిది కాదు. అవసరానికి తింటాము, ఎంత అవసరం అంత తింటాము, ఎంత ఎన్ని న్యూట్రిషియస్ వాల్యూస్ ఉంటాయో చూసుకుని జాగ్రత్త పడతాం అందరం కూడాను. కానీ 24 గంటలు ఫుడ్ గురించి ఆలోచిస్తే అది హెల్త్కి ఎంత హార్మ్ఫుల్ అండి, మీరు చెప్పండి. దేవుడి దగ్గర కూడా మనం ఫుడ్ గురించి మాట్లాడతాం, అది తప్పు కదా. పైగా ఏంటంటే ఇంకొక విషయము, ఇలా వేరే వాళ్ళని పాయింట్అవుట్ చేసే ప్రాసెస్లో వీళ్ళు మెంటల్ పీస్ కోల్పోతున్నారు. వేరే వాళ్ళని ఏదో ఒకటి అంటారు, వేరే వాళ్ళని ఏదో ఒకటి ఇలా దెప్పి ఒక మాట అని హ్యాపీగా ఉన్నాం అనుకుంటారు, మళ్ళీ వాళ్ళు బాధపడుతూ ఏదైనా రిప్లై ఇస్తే వీళ్ళు అప్సెట్ అవుతారు. ఎందుకంటే కోరి ఇన్వైట్ చేసుకోవడం ప్రాబ్లమ్స్, ఇంకొకళ్ళని పాయింట్అవుట్ చేయకూడదు. ఇంతకీ చేసేది ఎవరంటే సీనియర్ సిటిజన్సే చేస్తున్నారు. అది నేను చెప్పేది ఫస్ట్ టైప్ సెకండ్ టైప్ అని చెప్పాను కదా, ఎనర్జీ లెవెల్స్ బాగా ఉన్నవాళ్ళని అది చూసి వయసుకు తగ్గట్టుగా ఉండలేదు అని అంటున్నారంటే వయసుకు తగ్గట్టుగా అంటే ఎలా ఉండాలి? ఎప్పుడు బాధల్లో ఉండి ఏదో దిగులుగా ఉండి ఏంటో వయసు అయిపోయింది ఎందుకు పనికిరాము అని అనుకోవాలా? మనం సొసైటీకి కానీ మన ఫ్యామిలీకి కానీ ఎంతవరకు పనికొస్తాం అంతవరకు చేయాలి, అది తప్పదు ఎవరికైనా. కానీ సమాజం పట్ల కూడా మనకు బాధ్యత ఉంది. నలుగురిని కలుపుకుని ఆవిడ పారాయణలు పూజలు చేస్తుంటే
అది కూడా ఒక మంచి పనే కదా, నలుగురిని గ్యాదర్ చేయడం, నలుగురితో కలిసిమెలిసి ఉండటం, అందులో తప్పేముంది? ఇంకొకటి, సెకండ్ పాయింట్ ఏంటంటే, చిన్నపిల్లలాగా లేదా కుర్రవాళ్ళలాగా అని మీరు అన్నారు కదా, అంటే కుర్రవాళ్ళలాగా ఉంటే తప్పేంటండి? ఫస్ట్ పాయింట్లో చెప్పేశాను, వేషభాషలు పిల్లల్ని ఇమిటేట్ చేస్తే తప్పే ఈ వయసులో. ఇక్కడ నేను చిన్నతనం అనే మాట గురించి నేను ఒప్పుకుంటున్నాను, వేషభాషల విషయంలో అలా ఉండక్కర్లేదు. కానీ చిన్నపిల్లల్లాగా ఉండడంలో మిగతా విషయాలు తప్పే ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలు, కుర్రపిల్లలు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఉత్సాహంగా ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కూడా బాధల్లో ఉండరు, బాధల గురించి మాట్లాడరు, వాళ్ళకి అవి తెలియదు. మనం వాళ్ళలాగా ఉంటే తప్పే ఉంది? మనం చూసి ఒక నలుగురు ఇన్స్పైర్ అవుతారు కదా, అందులో తప్పే ఉంది? నువ్వు డీపీ డిస్ప్లే చేస్తున్నావు, డీపీలు మారుస్తున్నావు, ఒక్కొక్కసారి ఒక్కొక్క కామెంట్ ఆవిడకి పెడుతున్నారట, మారుస్తారు, అందులో తప్పే ఉంది? ఆవిడేమి డిస్కో డాన్స్ చేస్తున్నావు, క్లబ్లోనో పబ్లోనో వెళ్ళి చేస్తే అప్పుడు అనుకోవచ్చు ఏంటిది అంతాను అని. ఆవిడ ఏదో చేసుకుంటే పర్సనల్గా ఇష్టం లేకపోతే చూడకండి. నేను చెప్పేది అదే, ఈ టైప్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్కి నేను చెప్పేది ఇదే. వేరే వాళ్ళని నేను అంటలేదు, ఎందుకంటే ఈ వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, నాకు వచ్చిన కంప్లైంట్స్ కూడా సీనియర్ సిటిజన్స్ నుంచి ఫేస్ చేస్తున్న వాళ్ళే నాకు పెట్టారు మెసేజ్. చాలా బాధలో పెట్టారు ఆవిడ, అందుకని ఈ వీడియో చేయాల్సి వస్తుంది నేను. ఎందుకంటే ఇంతవరకు నాకు తెలియదు ఇలాంటి ఎక్స్పీరియన్స్. మా స్టాఫ్ కానీ నా దగ్గర పనిచేసిన స్టాఫ్, మా స్టూడెంట్స్ అందరూ కూడా కొన్ని కొన్నిసార్లు నేనేం చెప్తే అది వింటారు, మేడం మీరు చెప్పింది కరెక్ట్గా ఉంది, మీరు చేస్తున్నట్టే మేము చేస్తున్నాము అని అంటారు, అని ఈ ఏజ్లో కూడా మీరు ఇలా చేస్తున్నారు అని అంటారు. ఈ ఏజ్లో కూడా అని అంటే వాళ్ళకి పాపం వాళ్ళది ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ ఏజ్ అనేది చాలామంది గుర్తుండదు. ఒక టైపు మనుషులు ఉంటారు ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఏజ్ గుర్తుండదు. అలాగే ఈ మధ్య మా బంధువు ఒకరు పోయారు, చాలా క్లోజ్ మా హస్బెండ్ సైడ్, ఆయన అంతే, ఆయనకి బాడీ కోఆపరేట్ చేయకపోయినా మైండ్ సూపర్ ఎనర్జీ లెవెల్స్తో నిండి ఉంటుంది, కాబట్టి ఆయన బాడీ లెక్క చేయలేదు. అలా చూసాను నేను. కాబట్టి ఏంటంటే ఏజ్ అనేది ఒక పెద్ద విషయం. ఏజ్ వచ్చింది కాబట్టి మందుల గురించి మాట్లాడాలి, లేదా ప్రతి వాళ్ళకి కనిపించిన వాళ్ళందరికీ డైట్ గురించి మనం సలహాలు ఇవ్వాలి అనుకోవడం తప్పు. మన ఎక్స్పీరియన్స్, మన లైఫ్లో ఏదైతే ఉందో మనకంటే చిన్న వాళ్ళకి పనికొచ్చే విధంగా మనం చేసుకోవచ్చు. వీడియోస్ కానీ, లేకపోతే ఒక చిన్న చిన్న మీటింగ్స్ కానీ, ఏదైనా గెట్ టుగెదర్లు కానీ, ఆ చేసినప్పుడు చిన్న వాళ్ళకి పనికొచ్చే విషయాలు చెప్పచ్చు. మనం ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా ఇవ్వచ్చు. ఇంత సక్సెస్ఫుల్గా జీవితం గడిపారు హస్బెండ్ వైఫ్ ఇద్దరు, అలాంటి వాళ్ళు ఇంకొకళ్ళకి ఉపయోగపడే వీడియోస్ కూడా చేయొచ్చు కదా, అందులో తప్పే ఉంది? అది నేను అనేది. ఎందుకంటే చిన్నపిల్లలాగా ఒక కామెంట్ మీరు మాట్లాడే ముందు మీరు ఆలోచించండి, చిన్నపిల్లలాగా అంటే ఏ విషయంలో చిన్నపిల్లలాగా ఉన్నారు, ఎనర్జీ విషయంలోనా? సో బీ హ్యాపీ వాళ్ళలా ఉన్నందుకు, మనం కూడా నేర్చుకుందాం వాళ్ళని చూసి ఇలా ఉండొచ్చు అని. వేషభాషల్లో చిన్నపిల్లలాగా ఉన్నారా? అది తప్పు, ఖండించవచ్చు మనం, అలా ఎవరు ఉండరు జనరల్గా. కాబట్టి చెప్తున్నాను నేను, సీనియర్ సిటిజన్స్ అనేవాళ్ళు రెండు రకాలుగా ఉన్నారు. ఎప్పుడు బాధల్లో మునిగిపోతూ, ఎప్పుడు మేమేదో కోల్పోయినాము అని లేని వాటిని మనం క్రియేట్ చేసుకుని దేవుడు మనకిచ్చిన లైఫ్ని మనం గుర్తించడం లేదు. ఇంకొకళ్ళని కూడా ఇలాగే ఉండాలి అని మనం కోరుకుంటున్నాం, అక్కడ తప్పు జరుగుతుంది. ఇంకొకళ్ళు కూడా ఇలాగే ఉండాలి, మనలాగానే బాధలో ఉండాలి, మనం డిస్కస్ చేసే ఇలాంటి టాపిక్స్ డిస్కస్ చేయాలి అని అనుకుంటున్నారు, అది తప్పు. మనం ఇంకొకళ్ళని చూసి నేర్చుకోవాలండి. వాళ్ళు మనకి ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్, ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళు మనకి ఇన్స్పిరేషన్ పర్సనాలిటీస్. ఇదంతా విని మా కజిన్ ఒకడు నాకు మెసేజ్ పెట్టాడు, ఎందుకంటే ఈవిడ పెట్టిన మెసేజ్ నేను షేర్ చేశాను మా సర్కిల్లో కూడా. ఇలా ఉంది పరిస్థితి ఇవాళ రేపు సీనియర్ సిటిజన్స్కి, చేసేవాళ్ళం కూడా చేసుకొని ఇవ్వట్లేదు, ఎంజాయ్ చేసేవాళ్ళం కూడా చేసుకొని ఇవ్వట్లేదు అని చెప్తే, వాడు నాకు మెసేజ్ పెట్టాడు, వాడు 2 ఇయర్స్ అయింది రిటైర్ అయ్యి, వాడు ఏదో సర్వీస్ యాక్టివిటీస్ చేసుకుంటున్నాడు, చేయడంలో తప్పేం లేదు కదా. ఆ చేసినవన్నీ ఏంటంటే మా అందరితో షేర్ చేస్తాడు, గ్రూప్లో పెడతాడు, ప్లస్ స్టేటస్లో పెట్టుకుంటాడు, మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఇవి గ్రూప్లో పెట్టడము లేదా స్టేటస్లో పెట్టుకోవడము సర్వీస్ యాక్టివిటీస్ అంటే, అది వాళ్ళని వాళ్ళు ఏదో గొప్పగా పోగొట్టుకుంటున్నారని మేమనుకోవట్లేదు. ఎందుకంటే సర్వీస్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు చాలా చేస్తారు, ఏదో చిన్నది చేసేసి అలా వెంటనే వాట్సాప్లో పెట్టేసుకుని మేము చాలా గ్రేట్ అని చెప్పుకోరు. చాలా యాక్టివిటీస్ చేసేవాళ్ళు కూడా ఏదో ఒకటో రెండో నలుగురికి పనికొచ్చేవి పెడతారు. మేము కూడా అలాగే చేసాం, ఓల్డ్ ఏజ్ హోమ్లో సర్వీస్ చేసాం మదర్స్ డే రోజు, అలాగే మా ఫాదర్ ఇన్ లా మా మామయ్య గారు పోయిన రోజు కూడా ఆర్ఫనేజ్లో భోజనాలు పెట్టాం, అవి కూడా వీడియో నేను అప్లోడ్ చేశాను. దాని పర్పస్ ఏంటంటే, ఇవి ఇలాంటివి చేయొచ్చు మనము పెద్దవాళ్ళ బర్త్డేస్ కానీ, పోయిన వాళ్ళ జ్ఞాపకార్థం కానీ అని తెలుసుకుంటారు యంగ్ జనరేషన్. మామగారి బర్త్డేకి ఇలా చేయొచ్చు, నాన్న పుట్టినరోజుకి ఇలా చేయొచ్చు అని చేసుకుంటారు. అలా నాకు రెస్పాన్స్ చాలా వచ్చిందండి, నమ్ముతారో నమ్మరో మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకనంటే కొన్ని సర్వీస్ యాక్టివిటీస్ మనం షేర్ చేయడం అది మేజర్వి, కొన్ని అందరికీ పనికొచ్చేవి. అంతేగాని ప్రతి చిన్నది ఇక్కడ ఒక 1000 ఇచ్చాము, అక్కడ ఒక 2000 ఇచ్చాము, 116 ఇవన్నీ మనం లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఎంత సర్వీస్ చేసినా
అది సముద్రంలో ఒక నీటి బిందువు అంతనే ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో అవసరాలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం చేసే సర్వీస్ ఎంత? కాకపోతే ఏంటంటే నలుగురికి మనం చెప్పేది కొన్ని ఉంటాయి, అది చూసి మనకంటే యంగ్స్టర్స్ నేర్చుకుంటారు అని చేస్తున్నాం. వాళ్ళు అదే బాధపడుతున్నాడు. వాళ్ళని అన్నట్టు ఎవరు, మేము సర్వీస్ చేస్తాం కానీ గుప్తదానాలు చేస్తాము, మేము ఎవరికి చెప్పుకోము అని అన్నారట. గుప్తదానాలు చేస్తున్నామని కూడా నువ్వు చెప్పుకుంటున్నారు మరి మీరు? అంటే మీకు కూడా పబ్లిసిటీ కావాలి. ఇక్కడ నిజంగా పబ్లిసిటీ కోసం చేస్తున్నారా సర్వీసు, లేదంటే నలుగురికి ఉపయోగపడాలని చేస్తున్నారా? నలుగురికి ఉపయోగపడే ఒక మంచి పని చేసినప్పుడు ఇలా ఉంటుంది అని నువ్వు 10 సార్లు ఒక మంచి పని చేసినప్పుడు ఒకసారి నువ్వు నలుగురికి చెప్పుకుంటే తప్పలేదు. ఎందుకంటే నలుగురికి తెలియాలి, వాళ్ళు కూడా చేస్తారు. మనం గొప్పవాళ్ళమని కాదు, ఇక్కడ మీరు సర్వీస్ చేస్తున్నారండి చాలా బాగా చేశారండి అని మనల్ని పొగడానికి కాదు. మనం చేసిన సర్వీస్ యాక్టివిటీస్ చూసి ఇంకొకళ్ళు కూడా ఐడియా వస్తుంది. అందుకోసం కొన్ని కొన్నిసార్లు పెట్టాలి మనం, ప్రతిసారి పెట్టడం అవసరం లేదు. వాడు చేసే పని అదే అదే బాధపడుతూ పెట్టాడు నాకు, వదిన ఇలా జరిగింది, నాకు కూడా ఇలా ఎక్స్పీరియన్స్, బెటర్ ఎక్స్పీరియన్స్లో అవుతుంది. వాడికి ఏంటంటే ఉత్సాహం చాలా ఎక్కువ, తన ఏజ్ తనకు గుర్తుండదు. అది చెప్పాను కదా కొన్ని రేర్ క్యారెక్టర్స్ ఉంటాయి అలా సీనియర్ సిటిజన్స్లో కూడా, అందుకని ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుంటాడు. ఎక్కడొక్కడ అవార్డ్స్ వాడికి ఏవో వస్తుంటాయి, మెడల్స్ వస్తుంటాయి ఇప్పుడు ఆఫ్టర్ రిటైర్మెంట్. ఎందుకంటే రిటైర్మెంట్ వరకు జాబ్లో బిజీగా ఉంటారు, రిటైర్మెంట్ తర్వాత సర్వీస్ యాక్టివిటీస్ కావచ్చు, లేదంటే వాళ్ళకి నచ్చిన వ్యాపకాలు మ్యూజిక్ కానీ ఇంకేదన్నా కానీ, ఒక రైటింగ్స్ కానీ అంటే ఒక రచనలు చేయడం కానీ, ఏదైనా ఒక డ్రాయింగ్, ఆర్ట్, పెయింట్, మనకు నచ్చిన వ్యాపకాలని మనము సర్వీస్లో ఉండగా చేయలేనివన్నీ కూడా ఇప్పుడు చేసుకోవచ్చు. దానివల్ల ఎనర్జీ పెరుగుతుంది, మనకి ఉత్సాహం రెట్టింపు అవుతుంది, మనం చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అవుతారు, అరే ఈ ఏజ్లో కూడా ఇలా చేయొచ్చు అని ఒకళ్ళు నేర్చుకుంటారు, అందులో తప్పేం లేదు కదా. వాడు ఏం చేస్తాడంటే మా కజిన్ తను చేసినవన్నీ కూడా నలుగురికి షేర్ చేసుకుంటాడు. ఆ షేర్ చేసుకోవడం ఏమవుతుందంటే కొన్ని అవార్డ్స్ వస్తున్నాయి, కొన్ని ప్రైజ్ వస్తున్నాయి, కొన్ని ప్రెస్టేజియస్ అవార్డ్స్ కూడా ఈ మధ్య వచ్చినాయి. అది వాడు హ్యాపీగా డీపీలో పెట్టేసుకుంటాడు, మేమందరం ఎంజాయ్ చేస్తుంటాం. దానికి కామెంట్స్ వచ్చినాయి వాళ్ళ ఫ్రెండ్స్లో, ఎంత ఇమేజ్ చూడు మనుషుల మధ్య ఉందామని నాకు అర్థం కావట్లేదు. ఏంటి ఇప్పుడు ఇవి నువ్వు తెచ్చుకున్నావా, ఇంతకంటే ఎక్కువ మాకు నాలెడ్జ్ ఉంది, మాకేంటంటే చాలా నాలెడ్జ్ ఉంది, కానీ మేము ఇలాంటి వాటికి మేము అప్లై చేసుకోము. చేసుకోవద్దు, అలాగే మంచం మీద పడి ఎప్పుడు కూడా మందుల గురించి, జబ్బుల గురించి మాట్లాడుకుంటూ ఉండాలి వాళ్ళ దృష్టిలో, అంతే కదా. ఎందుకంటే ఒక మనిషి ఒకటి అచీవ్ చేశారంటే అందరూ అప్రిషియేట్ చేయాలి. అది యంగ్స్టర్స్కే, ఒక ఏజ్ వరకే లేదు, మనిషి తను చనిపోయే వరకు కూడా ఎనర్జీ లెవెల్స్తో అలాగే ఉండి, ఎప్పుడు ఉత్సాహంగా ఉండి, కొత్త వాటి కోసం పరిగెడుతూ, మంచి మంచి విషయాల వైపు పరిగెడుతూ, నలుగురికి ఇన్స్పిరేషన్గా ఉండడం, అలాగే నలుగురికి పనికొచ్చే విషయాలు చేయడం, దాన్ని ఉత్సాహంగా నలుగురితో పంచుకోవడం, నలుగురు అది చూసి నేర్చుకోవడం, నలుగురు దాన్ని అభినందించడం, దీనివల్ల మనిషి బతుకుతాడు. ఎందుకంటే అభినందించడం అంటే గొప్ప కోసం కాదు. ఇప్పుడు ఒక ఏజ్కి వచ్చాక అవార్డ్స్ ఏమి ఉత్సాహం ఇవ్వండి. ప్రాక్టికల్గా చూస్తున్నాం కదా, ఎన్నిసార్లు టీచర్స్ బెస్ట్ టీచర్స్ అవార్డ్స్ ఇచ్చినా, ఎక్కడెవరైనా పిలిచి అభినందన సభలు ఏదైనా పెట్టి ఏదైనా ఆనర్ చేసినా, ఇప్పుడు ఇంకా ఆ ఇది ఉండదు. చిన్నపిల్లలకు ఉండేంత ఇది ఉండదు, అబ్బా నాకు వచ్చింది అనే ఉత్సాహం ఉండదు. కాదు, వెళ్తాము, ఆ పిలిచిన వాళ్ళని గౌరవించాలి. వాళ్ళు మనల్ని సెలెక్ట్ చేసుకుని అభినందించడానికి పిలిచారు, లేదా మనకు ఒక అవార్డు ఇచ్చారు, ఒక ప్రెస్టేజ్ ఇది ఇచ్చారు మనకి అన్నప్పుడు దాన్ని గౌరవించడానికి మనం వెళ్తున్నాం. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఏజ్లో అవన్నీ లోపల పడేస్తాం, అన్నీ మెయింటైన్ చేయలేం కాబట్టి, అన్నీ పెట్టేసుకుని మనం ఓ నాకు వచ్చింది అని చెప్పుకునే ఏజ్ కాదు ఇది. కాకపోతే ఏంటంటే దాన్ని చూసి నలుగురు కూడా ఒక ఇది షేర్ చేసుకుంటారు, వెల్ విషర్స్ అందరూ కూడా. అలా అంత మటుకే నాకు తెలుసు, ఎందుకంటే ఇంతమంది వెల్ విషర్స్ ఉన్నారు నాకు, మన ఛానల్ వాళ్ళు, మా బంధువులు, నా స్నేహితులు, మా హస్బెండ్, మా సిస్టరు, వాళ్ళ అబ్బాయి, మా పుట్టింటి వాళ్ళు, మా కజిన్స్, ఇంత మా అత్తగారి ఇంటి వైపు వాళ్ళు, ఇంతమంది నాకు ఇంత సపోర్ట్ ఇచ్చారు ఇప్పటిదాకా. నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ తెలీదు. ఇప్పుడు చూస్తున్నాను ఎవరు ఏది స్టేటస్లో పెట్టుకున్నా, ఎవరు ఏది వీడియో చేసినా కానీ దానికి నెగిటివ్ కామెంట్స్ పెట్టే సీనియర్ సిటిజన్స్ మహానుభావులు చాలా గ్రేట్ అండి. ఒక మనిషిని హర్ట్ చేయడం, ఒక ఇంకొకళ్ళు నాకు పేరెంట్స్ ఒక మెసేజ్ పెట్టారు, మన ఛానల్ పేరెంట్స్, పేరెంట్స్ అందరూ యంగ్స్టర్స్, నాకంటే చిన్నవాళ్ళు, మా పిల్లలు లాంటి వాళ్ళు, వాళ్ళ మదర్ గురించి ఆవిడ పెట్టారు. ఏంటంటే మా అమ్మ మీ ఏజ్ ఉంటుంది మేడం, 60 అలా ఉంటుంది, ఆవిడకి పాటలంటే ఇష్టం, బట్ ఆవిడ అంత బాగా పాడలేరు కానీ పాడాలని ఆవిడకి ఇష్టం, పాడితే ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ చేస్తారేమో అని భయం అని మీరు కొంచెం చెప్పండి మా మదర్కి అని అన్నారు. నాకు అదే అనిపించింది, నిజమే, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కామెంట్స్ చేస్తారని అలాంటి వాళ్ళు భయపడతారు. కామెంట్స్ ఎందుకు చేయడం? ఇప్పుడు 60 క్రాస్ అవుతున్నాము, అలాంటప్పుడు మనం పాడినప్పుడు మన గొంతు బాగాలేదు, శృతి లయ రాదు, అయితే ఏంటండి నష్టమే ఉంది అందులో? మన తృప్తి కోసం మనం పాడుకుంటున్నాము, ఇంకా ఎన్నేళ్ళు బతుకుతాము?
ఎన్నేళ్ళు బతుకుతామంటే ఇప్పుడు ఇంకా పాట ఇంప్రూవ్ చేసుకుని నలుగురిని మెప్పించడం కోసం కాదు కదా, ఒక పాట కానీ ఒక ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ కానీ ఏదైనా మన కోసం మన తృప్తి కోసం అది నలుగురితో పంచుకుంటున్నాం, నలుగురు కూడా ఎంజాయ్ చేస్తారు, వెల్ విషెస్ సపోర్ట్ ఇస్తారు, ఎంకరేజ్ చేస్తారు అంతవరకు. అంతేగాని ఇప్పుడు ఏదో అందరూ పి సుశీల లాగా పాడలేరు, సుశీల గారు లాగాను లతా మంగేష్కర్ గారు లాగాను పాడలేరు, అందుకని ఇక పాడద్దు అని అనేస్తాము. వాళ్ళ పాటలు జడ్జ్ చేయడానికి మనం ఎవరండి? నేను అదే చెప్పాను, అమ్మ మీ మదర్ని పాడమను, ఎక్కడైనా స్టేజ్ ప్రోగ్రామ్స్ ఏదైనా ఉంటే కూడా పాడమను, పర్వాలేదు, అందులో తప్పులు పోయినా పర్వాలేదు, నెక్స్ట్ టైం ఆవిడే ఇంకా ఎంకరేజ్ అవుతారు, ఒకసారి నాకు పాడే ఛాన్స్ వచ్చింది కదా, సో ఐ ఆల్సో కెన్ డూ దిస్ అని నెక్స్ట్ టైం ఆవిడ పాడతారు. కాబట్టి మనం ఎంకరేజ్ చేద్దాము, మీ మదర్కి ఒకసారి నేను మాట్లాడతాను అని చెప్పాను. తర్వాత 2 నిమిషాలు మాట్లాడాను, కానీ ఆవిడలో చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది, ఎందుకంటే నేను పాడలేనేమో అని కాదు, ఆవిడ ఒకప్పుడు పాడారట, ఇప్పుడు ఏంటంటే ఈ వయస్సు వచ్చిన ప్రాబ్లం ఇక్కడే, ఈ వయసులో పాడుతున్నావేంటి అని ఎవరన్నా అంటారేమో, ఉన్నారండి మన మధ్య ఎవరంటారు అంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళే, ఎందుకే నీకు పాటలు అలా కూర్చోక కృష్ణారామ అనుకుంటూ, ఆ కృష్ణారామ అనుకునే మాటలే మనం పాటల రూపంలో కీర్తన రూపంలో కూడా పాడవచ్చు. ఇప్పుడేమీ ఈ పెద్దవాళ్ళందరూ స్టేజ్కి డిస్కో పాటలు లేదంటే ఇప్పుడు కుర్రపిల్లలాగా ఉంటున్నారు అంటే వాళ్ళు చిన్నపిల్లలు పాడే డ్యూయట్స్ మనం పాడలేదు. కాబట్టి చిన్నతనము కుర్రతనము అనే దానికి డెఫినేషన్స్ నేను ఇక్కడ ఇచ్చాను, మనం ఏ విషయాల్లో ఫాలో అవుతున్నాము, ఏ విషయాల్లో ఫాలో అవ్వచ్చు చిన్నపిల్లల్ని, ఏ విషయాల్లో ఫాలో అవ్వటం లేదు, అవ్వకూడదని నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళకి తెలుసు లిమిట్స్ తెలుసు, అందరికీ సీనియర్ సిటిజన్స్ అందరికీ లిమిట్స్ తెలుసు ఎలా ఉండాలి, అందరూ గౌరవనీయులే. కాకపోతే ఏంటంటే తోటి వాళ్ళు వాళ్ళు లో లెవెల్లో ఉండిపోతున్నారు. ఇందులో ఇంకొక ఆయన గురించి కూడా విన్నాను నేను మా సర్కిల్లోనే, ఆయనకి ఏంటంటే చాలా పుస్తకాలు చదివాడట, చాలా చాలా చదివాడు. ఓకే చదివి ఇప్పుడు ఏం చేస్తున్నావు? చదివిన నాలెడ్జ్ నలుగురితో పంచుకోవాలి కదా. మీరు ఇన్ని బుక్స్ చదివారు ఇన్నేళ్లలో, కనీసం కూర్చుని ఒక మంచి మాటలు ఒక చిన్న వీడియో చేసి పిల్లలకి కానీ పేరెంట్స్ యంగ్ పేరెంట్స్ కానీ పనికొచ్చేది ఎందుకు చేయలేకపోతున్నారు? ఇది కూడా సమాజ సేవ కదా, సేవ అనే మన డ్యూటీ. చిన్నవాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి చేయడం ఎంత డ్యూటీయో చేయాలండి, అది మన బాధ్యత, డ్యూటీ కాదు బాధ్యత అంటాం ఆ బాధ్యతతో. అలాగే ఇప్పుడు ఈ ఏజ్లో సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా మనకంటే యంగ్స్టర్స్కి ఉపయోగపడే వీడియోలు చేయడము, వాళ్ళందరినీ కూడా ఒక మంచి మార్గంలో నడవడానికి ఇంకా మనం హెల్ప్ చేయడం, ఎందుకంటే ఆ ఏజ్లో ఎవరికేం తెలియదు, మాకు ఏం తెలియదు 20s లో 30s లో, పెరుగుతున్న కొద్ది ఎక్స్పీరియన్స్ల ద్వారా లైఫ్లో చాలా తెలిసినాయి. కాబట్టి మనం అలాంటి వాళ్ళందరికీ మనకంటే యంగ్స్టర్స్ అందరికీ కూడా మనం చదివిన పుస్తకాల నాలెడ్జ్ ఇవ్వచ్చు కదా. నేను ఇన్ని పుస్తకాలు చదివాను, నేను చాలా గ్రేట్ అని నీకు నువ్వు పొగుడుకుంటూ మంచం మీద పడుకుని మంచం మీద నుంచి లేవకుండా ఓ ఈ ఏజ్లో ఏంటి ఈ ఏజ్లో ఏంటి అనుకుంటూ కనిపించిన మందులు వేసుకుంటూ కనిపించిన డాక్టర్స్ చుట్టూ తిరుగుతూ మీరు ఇంకొకరిని ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నారు, చేసేవాళ్ళని ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నారు? ఒక అచీవ్మెంట్స్ ఎవరెవరికైతే ఉన్నాయో, నేను ఇప్పుడు మా కజిన్ గురించి కూడా మాట్లాడుతున్నాను, మా అత్తయ్య గురించే కాదు మా కజిన్ గురించి కూడా మాట్లాడుతున్నాను. వాడు అవార్డ్స్ తెచ్చుకున్నాడు, వాడికి ఏదో అవి ఇవి ఇచ్చారు, పెద్ద పెద్ద ప్రెస్టీజియస్ అవార్డ్స్ అన్నీ వచ్చినాయి. రిటైర్మెంట్ తర్వాత తృప్తిగా ఎంజాయ్ చేస్తున్నాడు, అలాంటప్పుడు మీరు ఎందుకు బాధపడుతున్నారు? ఇంకా ఏంటంటే వాడు లయన్స్ క్లబ్లో ఇప్పుడు చాలా పెద్ద యాక్టివ్ మెంబర్గా చేస్తున్నాడు, ఒకటి కాదు చాలా పెట్టుకున్నాడు, మంచిదే కదా. ఇప్పుడు మనకి హెల్త్ బాగుంది, ఒకవేళ హెల్త్ బాగాలేకపోయినా మనం ఇన్ని యాక్టివిటీస్ మీద ఫోకస్ చేస్తూ పని మీదనే ఎక్కువ మీరు ఫోకస్ చేస్తే హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దానికి మందులు వేసుకుంటాం అంతే, దాని గురించి ఎక్కువ పట్టించుకోకుండా దానికి ఇవ్వాల్సిన ఎక్సర్సైజ్లు, దానికి ఇవ్వాల్సిన మెడిసిన్స్, న్యూట్రిషియస్ ఫుడ్ అన్నీ అరేంజ్ చేస్తాం దానికి. కానీ అంతకంటే ఇంపార్టెంట్ సొసైటీలో మన బాధ్యత కూడా ఉంది, మన రోల్ కూడా ఉంది సొసైటీలో, ప్రతి ఒక్కరికి ఉంది. అట్లాంటప్పుడు మనం చేయలేకపోతే మనకి ఇంట్రెస్ట్ లేకపోతే చేయలేకపోతే నేను అనను, ఎందుకంటే ఎంత బాగలేకపోయినా బెడ్ మీద పడుకుని కూడా అన్ని పుస్తకాలు చదివిన మహామేధావి ఒకటి రెండు వీడియోస్ నలుగురికి పనికొచ్చి చేయొచ్చు, మంచం మీద నుంచి చేయొచ్చు. కానీ అలా చేయకుండా చేసేవాళ్ళని కూడా వీళ్ళు డిస్కరేజ్ చేస్తున్నారంటే, ఆ ఒక లేడీని అంత బాధ పెట్టి ఆవిడేదో తనపాటికి తను పెట్టుకుంటే షేర్ చేసుకుంటే అందులో తప్పేంటి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను మీకు అందరికీ చెప్పేది ఒకటే, దయచేసి మీరు చేసే వాళ్ళని డిస్కరేజ్ చేయకండి, క్రిటిసైజ్ చేయకండి, వాళ్ళు ఎలా పాడినా మీరు యాక్సెప్ట్ చేయండి, చేతనైతే ఒక మంచి మాట వెల్ డన్ అని పెట్టండి. ఇంకా పర్సనల్గా క్లోజ్గా అయితే కనుక మీరు సజెషన్ పెట్టండి, ఇలా పాడితే ఇంకా బాగుండేది అని చెప్పి అలా కూడా చేయొచ్చు మనం. ఇప్పుడు సజెషన్స్ ఇచ్చి వాళ్ళని బెస్ట్ సింగర్స్గా తీర్చిదిద్దాల్సినంత అవసరం లేదు మనకి, వాళ్ళని పాడనివ్వండి, స్లోగా వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు, లేదా వాళ్ళు ఏదైనా ఒక పని చేయదలుచుకుంటే సమాజంలోకి వచ్చి చేయనివ్వండి. క్రిటిసైజ్ చేయొద్దు, నలుగురిని పిలిచి లలితాపారాయణలు అవేవో పెట్టుకుంటూ ఉంటారు, ఏ మా అత్తయ్య గురించి చెప్పాను కదా అలా, ఆ పెట్టుకునే వాళ్ళని మనం గౌరవించుదాము, వాళ్ళ వీడియోస్ చూద్దాము, లేదా మీకు చాలా బాధగా ఉంది అలా చూడడం అని అంటే బ్లాక్ చేయండి వాళ్ళ నంబర్స్,
ఏడిపించకండి. ఏదో ఒకటి నోటికొచ్చింది మాట్లాడి, ప్రసాదాల గురించి చాలా ఇంపార్టెంట్, నువ్వేం ప్రసాదాలు చేసావు, ఇవన్నీ మాటలు అవసరమండి. ఆ పూజ డెకరేషన్ నలుగురితో ఎందుకు పంచుకుంటారంటే, అది చూసిన వాళ్ళ మనసు ఒక్క సెకండ్ ఆ దేవుడిని చూస్తారు వాళ్ళు. ఆ ఒక్క సెకండ్ మైండ్ ప్లెజెంట్గా ఉంటుంది. అది షేర్ చేసుకోవడం అన్న పర్పస్ అది. అంతేగాని మా ఇంట్లో చాలా గొప్పగా చేశాను కదా అని చెప్పుకోరు. దేవుడి ముందు వెండి పళ్ళాలు, అదేదో బంగారు చెంచాలు పెట్టి ఇది మాకు దేవుడికి చేసాము అని చెప్పుకుని అది గొప్పలు చూపించుకుంటే అది వేరు. ఈవిడ చేసే సాత్విక పూజ బాబు. అలాంటప్పుడు కూడా మనం క్రిటిసైజ్ చేసాము అంటే లోపల మరి మనకి ఎంత నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయో మనకే తెలియాలి. నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళే క్రిటిసైజ్ చేస్తారు. పాజిటివ్ థింకింగ్ ఉన్నవాళ్ళు, పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నవాళ్ళు ఎదుటి వాళ్ళని చూసి సంతోషపడతారు. ఎదుటి వాడి సంతోషం చూసి మనం సంతోషపడతాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, అందరికి తెలిసిన వాళ్ళే, నాకంటే పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్స్ కానీ ఇప్పుడు ఈ ఛానల్లో చూస్తున్న వాళ్ళు కూడా కొంతమంది నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, కానీ మళ్ళీ చెప్తున్నా నేను, ఒక నెగిటివ్ ఫీలింగ్ బాడీ మొత్తం షేక్ చేస్తుంది, హెల్త్ పాడు చేస్తుంది. ఇది మా నాన్న చెప్తుండేవారు. ఎప్పుడు ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడద్దు, ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉండండి, ప్రతి పని ఉత్సాహంతో చేయండి, పనిని ప్రేమించండి. ఇంట్లో ఏ వస్తువు చూసినా కొత్తగా ఉండాలి, లగ్జరీస్కి పోవద్దు, ఉన్న వస్తువులు నీట్గా మెయింటైన్ చేయండి అని. అందులో ముఖ్యంగా ఈ పాయింట్ ఏంటంటే మన హెల్త్ మీద పడుతుంది మన నెగిటివ్ థింకింగ్ అని. చాలా మటుకు కొన్ని జీన్స్తో వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్, లేదా ఒరిజినల్గా బాడీలో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, అది కాదని నేను. కానీ ఈ నెగిటివ్ ఫీలింగ్స్ వల్ల బాడీ చాలా డ్యామేజ్ అవుతుంది, కొత్త కొత్త రోగాలని వస్తాయి. ఎందుకంటే ఎప్పుడు కుమిలిపోతూ ఉంటాం, ఎవరినో చూసి మనం లోపల లోపల జెలసీ ఫీల్ అవుతాము, లేదా ఒకళ్ళని పాయింట్అవుట్ చేసి చాలా ఆనందిస్తూ ఉంటాము, ఒకళ్ళ తప్పులు పాయింట్అవుట్ చేసి, లేదా ఒకళ్ళని దెప్పి పొడిచి, ఒకళ్ళని ఏదైనా ఎత్తి పొడిచి చాలా సంతోషిస్తూ ఉంటాము. కానీ అది వాళ్ళకి తగలట్లేదు. మీరు ఆలోచించండి, ఆ నెగిటివ్ ఫీలింగ్ మీ మైండ్ క్యారీ చేస్తుంది. సో ఇక్కడ మీ హెల్త్ డ్యామేజ్ అవ్వడానికి మీరే ఒక పునాది వేసుకున్నారు. ఇది ఒక యోగి ఆత్మకథలో కూడా వారు చెప్తారు, పరమహంస. ఏంటంటే మనలో ఉన్న చెడు ఆలోచనలు, మనలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు హెల్త్ని, బాడీని సూదిలా గుచ్చి గుచ్చి రోగాలు వచ్చినట్టు చేస్తాయట. స్వామి వివేకానంద కూడా ఇదే చెప్పారు. నెగిటివ్ ఆలోచనలు ఉండద్దు, అది మీ హెల్త్ పాడు చేస్తాయి. జ్వరం వచ్చేస్తుంది వెంటనే నెగిటివ్ ఆలోచనలకు అని అంటారు. కాబట్టి ఎందుకండి, ఒకళ్ళు ఏదైనా పని చేస్తే, మంచి పని చేస్తే, ప్లెజెంట్గా ఉండే చక్కటి పూజా పునస్కారాలు కానీ ఇంకేదన్నా కానీ వాళ్ళు చేసినప్పుడు ఇతరులకు హాని కలిగించే విధంగా లేకుండా ఉన్నప్పుడు, ఇంకొకటి వాళ్ళ లిమిట్స్లో వాళ్ళ వయసుకు తగ్గ పనులు వాళ్ళు చేస్తున్నప్పుడు. వాళ్ళ వయసుకు తగ్గ పనులు ఎందుకన్నానంటే, ఇందాక చెప్పినట్టుగా ఎక్కడో క్లబ్లకో పబ్లకో పిల్లలతో పాటు వెళ్ళి మేము ఎనర్జీ లెవెల్స్ చాలా ఉన్నాయి మాకు అని అంటే అది తప్పే. అది క్రిటిసైజ్, అది కూడా వాళ్ళ పర్సనల్, మనం క్రిటిసైజ్ చేయకూడదు. కానీ అది మనం పాయింట్అవుట్ చేయదగ్గ విషయం. అదే ఈ ఏజ్లో ఈ క్లబ్లు పబ్లు, చిన్నపిల్లలకు కూడా క్లబ్లు పబ్లు మంచివి కాదు. ఎందుకంటే హెల్దీ అట్మాస్ఫియర్ కోరుకునే వాళ్ళు పిల్లలకి అక్కడికి వెళ్ళడం తగ్గిస్తే మంచిది. ఎందుకంటే అక్కడ జరుగుతున్న ఘోరాల నేరాలు కూడా మనం చూస్తున్నాం కాబట్టి. అది ఎవరికి కూడా మంచి సజెషన్ కాదు. బట్ ఈ ఏజ్లో చేస్తే అప్పుడు మనం అనొచ్చు, ఈ నీ వయసు తగ్గ పని కాదు అని. అంతేగాని వాళ్ళపాటికి వాళ్ళు స్టేటస్ పెట్టుకుంటారు, వాళ్ళపాటికి వాళ్ళు అవార్డ్స్ తెచ్చుకుంటారు, వాళ్ళపాటికి వాళ్ళు సేవలు చేస్తుంటారు. మేము నువ్వు సేవ చేసి చెప్పుకున్నావు, మేము చెప్పుకోలేదంటే నువ్వు చెప్పుకోకు. నువ్వు ఇప్పుడే చెప్తున్నావు, చెప్పి చెప్పనంటే చెప్తున్నావు. గుర్తుదనం చేస్తాం మేమంటే అది కూడా చెప్పాల్సిన అవసరం లేదు మరి. నిజంగా అయితే అది కూడా చెప్పావు అంటే నువ్వు చేసావు, బయట పెట్టుకున్నావు, నేను చేశాను అంటే ఇక్కడ కంపారిజన్ ఉందన్నమాట నీకు మైండ్లో. వాళ్ళు చేసింది వాళ్ళు బయట పెట్టుకున్నారు, మేము చేసాము కానీ మేము చెప్పట్లేదు అంటే నువ్వు ఎందుకు కంపేర్ చేసుకున్నావు? వై యూఆర్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్? మీ గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మా కజిన్ గురించి చెప్తున్నాం కదా, వాడు ఏదో చేశాడు, ఏదో కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు, ఒకటేదో ఇచ్చినప్పుడు ఒక సేవ చేశాడు, ఆ సేవ చేసిన వీడియో ఒకటి పెట్టాడు. అతను అతని భార్య ఇద్దరు వెళ్ళి చేశారు. ఆ అమ్మాయి కూడా చాలా, అమ్మాయి అంటే నాకంటే కొద్ది చిన్నది, ఆ వాళ్ళు చేసిన సేవ ఒక వీడియో పెట్టాడు. పెట్టినప్పుడు మీరు ఇవన్నీ కూడా మేము చేసాము, మేము చాలా కాంట్రిబ్యూట్ చేస్తాము, కానీ ఎవరికి చెప్పము, ఇది ఎందుకు అనడం మీరు అసలు? ఈ మాట ఎందుకు వచ్చింది మీకు మైండ్లో? నేను అడుగుతున్నది అది. ఇప్పుడు ఏంటంటే మనం మాట్లాడుతున్న టాపిక్ ఇదే, ఒకళ్ళనొకళ్ళు పాయింట్అవుట్ ఎందుకు చేస్తున్నారు? మంచి పనులు చేసేవాళ్ళని, సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళని, అవార్డ్స్ రివార్డ్స్ తెచ్చుకునేవాళ్ళని మీరు ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు అంటే మీలో ఏదో కాంప్లెక్స్ ఉంది, మీరు కంపేర్ చేసుకుంటున్నారు, మీరు చేయలేకపోతున్నారు. చేయలేకపోతే కూడా పర్వాలేదు, ఇందాక నేను చెప్పినట్టు చిన్న వీడియో చేసి సమాజానికి ఉపయోగపడండి, లేదా చేసే ఫ్రెండ్స్ని ఎంకరేజ్ చేయండి. అది చేత కదా, అసలు క్రిటిసైజ్ చేయకండి. ఏది చేత కదన్నప్పుడు మీరు క్రిటిసైజ్ చేసి పాయింట్అవుట్ చేసి ఒకళ్ళని గుచ్చకుండా ఉంటే అది చాలా పెద్ద హెల్ప్. కాబట్టి ఆలోచించండి, ఇలాంటి మనుషులందరికీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు కూడా పాజిటివ్గా ఆలోచించండి. ఎవరు ఎక్కడ ఏ మంచి పని చేసినా, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరు ఎక్కడ ఏది సాధించినా హోల్ హార్టెడ్గా అభినందించడం నేర్చుకోండి.
అభినందించలేదు అని అంటే మీలో ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంది అని నేను అర్థం చేసుకుంటున్నాను. నేనే కాదు ఎవరైనా అంటారు. ఒక వ్యక్తి మనకి ఏదైనా ఒక యాక్టివిటీ చేసినప్పుడు మనం అభినందించలేదు, మనతో షేర్ చేసినప్పుడు అభినందించలేదు అంటే మనకి ఏదో కాంప్లెక్స్ ఉంది అని అర్థం. ఓకే, అది కూడా వదిలేద్దాం. అభినందించడం అభినందించకపోవడం అనేది మీ ఇష్టం, బలవంతాలు ఉండవు ఇందులో, అది కూడా ఓకే. కానీ క్రిటిసైజ్ చేసే అధికారం అయితే ఎవరికి లేదు. మీకు నచ్చకపోతే బ్లాక్ చేసి మీరు నన్ను ఒక ప్రశ్న వేయచ్చు, ఏంటంటే నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు, అంత రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం, అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది అని మీరు అనొచ్చు. కానీ ఎవరైనా హెల్ప్లెస్గా ఉన్నవాళ్ళని ఎవరన్నా బాధ పెట్టారంటే నాలాగా ఎంతోమంది బాధపడతారండి. ఎందుకంటే వాళ్ళకి సపోర్ చేసేవాళ్ళు ఎవరు లేక వాళ్ళకి వాళ్ళే ఏదో ఒకటి చేసుకుందాం అనుకున్నప్పుడు ఎవరన్నా వాళ్ళని వాళ్ళ తప్పు లేకుండానే వాళ్ళు ఇతరుల జోలికి వెళ్లకుండానే అవతల వాళ్ళు వచ్చి వాళ్ళని బాధ పెట్టారంటే నేను వెంటనే హర్ట్ అవుతాను. నేను అది మరణన దానికంటే కూడా ఎక్కువ బాధ పెడుతుంది. అది అమాయకులని హెల్ప్లెస్ వాళ్ళని బాధ పెడితే, అందుకని నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది. సహృదయంతో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అలాగే నేనే కాదు, ఇప్పుడు ఇది విన్న తర్వాత మీకు కూడా అదే బాధ అనిపిస్తుంది. ఏదో వాళ్ళ పాటికి వాళ్ళు ఆవిడేలా ఉన్నప్పుడు వీళ్ళని క్రిటిసైజ్ చేయడం ఎందుకు? రిటైర్ అయినాక అబ్బాయి ఆయన అంత మంచిగా ఏదో యాక్టివిటీస్ చేసుకుంటున్నప్పుడు, సర్వీస్ చేసుకుంటున్నప్పుడు ప్రతిదానికి ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నారు అని మీరు కూడా అనుకుంటారు. అందుకని ఈ వీడియో చేస్తున్నానండి అన్నట్లు. ఇంకో విషయం కూడా గుర్తొస్తుంది, ఎవరైతే ఆవిడని క్రిటిసైజ్ చేశారో, చిన్నతనం అన్నందుకు ఆవిడ ఎంత ఫీల్ అవుతున్నారో. నేను కూడా వాళ్ళని ఒక ప్రశ్న వేదించుకున్నాను. మీరందరూ కూడా సీనియర్ సిటిజన్స్ అయి ఉండి గెట్ టుగెదర్లు, పార్టీలు ఇవన్నీ మీరు ఎంజాయ్ చేస్తున్నారు, మరి మిమ్మల్ని ఎవరు క్రిటిసైజ్ చేయలేదు కదా? అందరూ ఎంజాయ్ చేశారు మీ వీడియోస్ చూసి, చక్కగా అందరూ కలిసి ఇప్పుడు కూడా ఎంజాయ్ చేస్తున్నారు, చక్కగా వాళ్ళ పాటలు పాడుకున్నారు, ఏవో యాక్టివిటీస్ చేసుకున్నారు. అప్పటి వాళ్ళందరూ కూడాను అప్పటి యాక్టివిటీస్ని గుర్తు చేసుకున్నారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు, మీ అందరూ సంతోషించారు. ఆ వీడియోస్ నాకు కూడా ఫార్వర్డ్ అయినాయి, అందరం సంతోషించాం. మరి అంతేగాని ఎవరు క్రిటిసైజ్ చేయలేదే? ఏమిటి చిన్నతనము, ఏంటి పార్టీలోని ఎవరు అనలేదు కదా. సో హెల్దీ వేలో అందరూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఒకళ్ళొకళ్ళు అభినందించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ సందర్భంగా ఒక మంచి వ్యక్తి గురించి చెప్పదలుచుకున్నాను, సీనియర్ సిటిజన్. ఆయన 83 ఇయర్స్, ఇప్పటికీ ఎంత సేవ చేస్తారంటే ఆయన చేసే మెయిన్ సేవలో ఒకటి ఏంటంటే, పిల్లలు విదేశాల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఒంటరి పేరెంట్స్ చాలామంది మిగిలిపోతున్నారు అది అందరికీ తెలుసు, వాళ్ళందరికీ ఈయన సర్వీస్ చేస్తారండి. ఈయన ఈయన ఫ్రెండ్స్తో కలిసి నలుగురిని మోటివేట్ చేస్తూ ఇప్పటికీ ఆయన చేస్తున్నారు. ఆ మధ్య ఆయన కిందపడి ఆయనకు ముక్కు ఎముక విరిగింది, అయినా సరే ఆయన వెనక్కి తగ్గలేదు. ఒకసారి కిందపడి కాలర్ బోన్ విరిగింది, అయినా సరే సేవా కార్యక్రమాలు ఆపలేదు. వారి భార్యకి క్యాన్సర్ వచ్చింది, తర్వాత తగ్గింది, అయినా సరే ఆయన వెనక్కి తగ్గలేదు. సేవలు ఇప్పటికీ ఆయన చేస్తూనే ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం. మీరందరూ మాకు ఇన్స్పిరేషన్ అండి. కాబట్టి ఇందులో నేను చెప్పినవన్నీ కూడా మీరు దయచేసి గుర్తు పెట్టుకొని ఎవరిని నొప్పించకండి, ఇది నా ప్రార్థన. ఎవరిని నొప్పించద్దు. మనకు నచ్చకపోయినా మనం సైలెంట్గా ఉంటే అవతల వాళ్ళు పాపం వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మనం సైలెంట్గా ఉన్నా అవతల వాళ్ళని హ్యాపీగా ఉంచవచ్చు. చేతనైతే మనం కూడా వీళ్ళంతవరకు సేవ చేద్దాం అని. దీనికి ఏమన్నా మీరు ఎవరన్నా ఏదైనా అభిప్రాయాలు చెప్పదలుచుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.